సీఎం గారు ఎలా బిహేవ్ చేశారు ఆ హోదా అక్కడన్న బిహేవ్ చేయాలి కదా యా వీధి గుండల్లాగా మాటలు వీధి రౌడీల్లాగా చాస్ట్లు దాడులు భౌతిక దాడులు ఎవరిని భయపడతారా మీరు ఎంతకాలం భయపడతారు ఇలాగా అలా భయపడేవాడు ఎవడన్నా రాజకీయాల్లో ఉంటాడా మీరు కొట్టేస్తారని చంపేస్తారని భయపడేవాడు ఖబర్దారు చెప్తున్నాం మొత్తం ప్రజలందరూ గమనించారు అవి ఇప్పటికే మీ కోట బీటలు వారింది 150 150 అని ఇంకా ఎక్కడో మబ్బుల్లో ఉన్నారు ఆ 150లోంచి 100 పక్కకి వెళ్ళిపోయి చాలా కాలమైంది మీకు తెలుసుకోవట్లేదు తెలుసుకోండి లేదంటే ఆ 50లో కూడా ఇక తరగటం మొదలు పెడతాయి ఇమ్మీడియట్ గా పద్ధతి మార్చుకోవాలని మేము ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బుద్ధిగా పాటించే పోలీస్ అధికారులకు కూడా మేము ఒక సూచన ఇస్తున్నాం వాళ్ళు ఇంకొక సంవత్సరం ఉంటారు పోతారు 60 సంవత్సరాల సర్వీస్ మీద ఈ సర్వీస్ లో పోలీస్ సర్వీస్ లో ఎక్కడ ఒక చిన్న బ్యాటరీ మార్పున్నా మీకు వచ్చే ఇంక్రిమెంట్లు ప్రమోషన్ అన్ని కట్ అయిపోతాయి కేవలం మీ ఎమ్మెల్యే గారును మంత్రి గారిను మీరు సాటిస్ఫై చేయడానికి ఎందుకండి మీ కెరీర్ని ఎలా బ్యాటరీ మార్పులు చేసుకుంటారు కష్టపడి చదువుకుని ఆ సెలక్షన్ కెళ్లి ఎంతో పెద్ద గోల్తో వచ్చారు మీరు పోలీసు వారు ఎవరో 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినాడు లేకపోతే ఇంకో నిజానిగాడు ఈ రోజున ఎమ్మెల్యే కూర్చున్నాడని ఆయన చెప్పిన మాటలు మీరు పాటిస్తారా చదువుకున్న వాళ్ళు మీరు ఆయనకి చెప్పాలా ఆయన చెప్పిన మాట మీరు వినాలా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎప్పుడూ లేనంత చరిత్రలో ఎప్పుడూ లేనంత బ్లాక్ మార్క్ ఈ రోజున ఏపీ పోలీసు వారు వాళ్ళు నెత్తిపై పెట్టుకున్నారు ఇప్పటికే భారతదేశంలో సెకండ్ పొజిషన్ లో ఉండేది ఆంధ్ర పోలీస్ అంటే అలాంటిది ఇప్పుడు మీరు ఒకసారి ర్యాంకింగ్ చూసుకోండి అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతుంది గ్యారంటీ చెప్తున్నాను నేను రాజకీయ నాయకులు వదిలేయండి ప్రజల కోసం పనిచేయండి చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముఖ్యంగా నిడదవోలు ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం ప్రజల కోసం ఈ సంవత్సరం పనిచేయండి మిమ్మల్ని గెలిపించినందుకు కనీసం ఆ ఆర్ఓబీఓ లేకపోతే ఇసుక ర్యాంపుల విషయం మీరు ఖచ్చితంగా దాన్ని టేకప్ చేసి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేసే కాలం పోయింది జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై మహాసేన మహాసేన.